शिलायाम एकस्याम जलनिधि भुवा कश्यप भुवा विलासम संतन्वन्ने विनत शिव संपूजित पदः जलाधार प्रांते सकल जन सर्वेष्ट फलदः कलौ अस्मिन् दैवं जयति चिलुकूरु वेंकटपति अखिलांड कोटि ब्रह्मांड नायकुडु आ वेंकटेश्वर स्वामी कलियुग प्रत्यक्ष दैवमैनटुवंटि आ स्वामी भूलोकंलो तिरुमल कोंडपैन अवतरिंचिनटुवंटि आ स्वामी चिलुकूरु क्षेत्रंलो ఒక భక్తుడి కోసమే స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిసారనేది స్థలపురాణం. ఒక భక్తుడు ప్రతి ఏడాది చిలుకూరు నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళేవాడు. అలా వెళ్ళేవాడికి వయసు ఎక్కువడం చేత నడవలేకుండా ఉంటే స్వామి స్వప్నంలో ప్రత్యక్షమై నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే నీ ఊర్లోనే ఉన్నానని చెప్పి ఒక పాము పుట్టపైన కొన్ని ఆనవాళ్లతో స్వప్నంలో కనిపిస్తే ఆ భక్తుడు ఊరు జనాన్నంతా కూడబెట్టుకొని ఆ ఆనవాళ్లతో కనిపించినటువంటి పుట్టని వెతికి తవ్వడం మొదలుపెట్టాడు. పుట్టలో స్వామివారి స్వరూపం దొరికింది, ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ స్వామివారికి పాదాల దగ్గర అమ్మవార్లు ఉంటారు. అదే శ్లోకంలో చెప్పాను, శిలాయాం ఏకస్యాం జలనిధి భువా కశ్యప భువా. కుడివైపు పాడు పాలకడలిలో ఉద్భవించినటువంటి మహాలక్ష్మి తల్లి ఉంటుంది, ఎడమవైపు కశ్యప మహర్షి కుమార్తె భూదేవి ఉంటుంది. శిలాయాం ఏకస్యాం, ఒకే శిల పైన అమ్మవార్లు ఇద్దరితో కూడి ఉన్నటువంటి స్వామి. జలాధార ప్రాంతే, చుట్టూ చెరువు లాంటి ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువు ఉంది, ఆ చెరువు మధ్యలో స్వామివారి దేవాలయం ఉంది. జలాధార ప్రాంతంలో వెలిసి ఉన్నాడు స్వామి, అందరి మనోభీష్టాన్ని నెరవేరుస్తున్నాడు స్వామి. ఇటువైపు ఈశాన్యంలో పరమశివుడు భక్తుడుగా కొలిసినటువంటి స్వామి, అలాంటి స్వామి మనందరికీ ఎప్పుడూ జయం ఇవ్వుగాక అని శ్లోకం. చిలుకూరులో భక్తులు మనోభీష్టాల్ని ప్రార్థించేటప్పుడు 11 ప్రదక్షిణాలు చేస్తారు. అనుకున్నది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఈ ప్రదక్షిణాలకి కూడా ఒక ముఖ్యమైనటువంటి చిన్న స్వామివారి యొక్క చమత్కార అనుగ్రహం ఉన్నది. మా అర్చక స్వాముల్లో ఒక ఆయన గోపాలకృష్ణ స్వామి అని, ఆయన స్వామివారి యొక్క దేవాలయానికి నీళ్ల వసతి కోసం బోరు తవ్వాలని మేమందరం నిర్ణయించుకున్నప్పుడు, ఇక్కడ బోరు తవ్వుతున్నప్పుడు నీళ్లు రాకపోతే లోపల వచ్చి ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టారు. 11 ప్రదక్షిణం అవ్వగానే బోర్లో నీళ్ళు వచ్చాయి. నీళ్లు రాగానే ఆయన ప్రదక్షిణాన్ని ఆపలేదు, తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ తిరగడం ఆపితే నీళ్ళు ఆగిపోతాయని భయంతో తిరిగాడు. 108వ ప్రదక్షిణం అయిపోగానే ఆ బోర్ అనేది తానే ఆగిపోయింది. అది ఆగిపోతే అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన వెళ్ళగానే మళ్ళీ తిరగడం మొదలుపెట్టి, సో ప్రదక్షిణాలు తిరిగితే బోర్లో నీళ్ళు వచ్చాయి. నీళ్లు మంచిగా పుష్కలంగా వచ్చాయి కాబట్టి కృతజ్ఞతతో 108 ప్రదక్షిణాలు అయినాయి అనేటటువంటి భావనతో ఆయన రావడం, వచ్చిన భక్తులందరికీ అది చెప్పడం జరిగింది. అలా భక్తులు యువకులు చిలుకూరు చుట్టూ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు రావడం, స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయడం, వాళ్ళకి వీసా రావడం, వెళ్ళేటప్పుడు వీసా బాలాజీ అని పేరు పెట్టారు. ఆ వెంకటేశ్వర స్వామి వీసా బాలాజీ మాత్రమే కాదు, ఏది ప్రార్థిస్తే అది అనుగ్రహించేటటువంటి స్వామి. ప్రతి ఏడాది మేము గరుడ ప్రసాదం ఇస్తాం, ఎంతోమందికి సంతాన భాగ్యం కలుగుతుంది. గరుడ ప్రసాదం వల్ల సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతాన బాలాజీ అని పేరు పెట్టారు. ఉద్యోగం దొరికినటువంటి వాళ్ళు వాళ్ళకి తగినట్టు మనోభీష్టాన్ని నెరవేర్చుకున్నారు. ఇలా ఒక్కొక్క రీతిగా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. చిలుకూరులో ముఖ్యమైనటువంటి పని ఏంటి మేము చేసింది అంటే, దేవాలయాలని పరిరక్షించే ఉద్యమంలో భాగంగా స్వామివారి దగ్గర ఉండే హుండీని కూడా మేము తొలగించడం జరిగింది. ప్రభుత్వంతో చేసినటువంటి పోరాటం ఫలితంగా 2001 హుండీ తొలగించడం జరిగింది. హుండీ లేదు, కానుకలు లేవు. స్వామివారి భక్తులు భక్తితో సమర్పించేటటువంటి ఆ పుష్పం కానీ కొబ్బరికాయ అక్కడ కొడతారు, వాటితో స్వామివారి యొక్క భక్తి భగవంతుడికి సమర్పించినట్టు అవుతుంది. ఇదే మేము చేసే పద్ధతి. చిలుకూరు అనేది ఒక ఉద్యమం, భక్తితో జరగవలసినటువంటి భగవంతుడి యొక్క ప్రార్థన. ఏ వ్యాపార కేంద్రంగా కాకుండా, రాజకీయ పునరావాస కేంద్రంగా దేవాలయాలు కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు స్వామివారికి తెల్లవారుజామున 6 ఒక అర్చన జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం దేవాలయం తెరిచే ఉంటుంది. పొద్దున 6 అర్చన అయిన తర్వాత 9:30 ప్రాంతంలో నైవేద్యం అవుతుంది. మళ్ళీ సాయంకాలం 5:30 నుంచి 6:30 లోపల అర్చన చేసి
స్వామివారికి నైవేద్యం జరుగుతుంది. సాయంకాల పూజల తర్వాత స్వామివారి దేవాలయం ప్రతిరోజు 8 గంటలకు దేవాలయం క్లోజ్ చేయడం జరుగుతుంది. శుక్రవారం స్వామివారి అభిషేకం 9:30 గంటలకు ప్రారంభమై 10:30 గంటల వరకు అవుతుంది. అలంకారం అయిన తర్వాత దర్శనం మళ్ళీ 11 గంటలకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది. ఏడాదికి ఒక్కసారి ఉత్సవాలు జరుగుతాయి. చైత్ర మాసంలో 7 రోజుల ఉత్సవం. చైత్ర మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి ధ్వజారోహణం ఉంటుంది. ధ్వజారోహణం చేసిన తర్వాత 7 రోజుల ఉత్సవం. స్వామివారికి పౌర్ణమి రోజు రథోత్సవం. చైత్ర పౌర్ణమి రోజు ఏకాదశి రోజు ధ్వజారోహణం రోజు గరుడ ప్రసాదం ఇస్తాం. స్వామివారికి కృష్ణపక్ష ద్వితీయ రోజు చక్రస్నానం జరుగుతుంది. స్వామివారి ఉత్సవాలు 7 రోజులు ప్రతి ఏడాది వైభవంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది స్వామివారికి పరిపూర్ణమైనటువంటి భక్తితో ఈ ఏడాది కరోనా వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. అది ఎప్పుడు జరుగుతుందో అంత తగ్గిన తర్వాత చేయాలని ప్రయత్నంలో ఉన్నాం. స్వామివారికి మామూలు రోజుల్లో 3,000 మంది భక్తులు రావడం యావరేజ్గా. శనివారం ఆదివారం అయితే 10,000 కంటే 2 రోజులు కలిపితే ఉంటుంది. జనవరి 1 తారీఖు మాత్రం కొన్ని దాటుతుంది. 50-60,000 లక్ష వరకు కూడా దాటేస్తుంది. ఉత్సవం టైంలో కూడా కొన్ని 100 మంది ఎక్కువ మంది భక్తులు వస్తారు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అందరికీ ప్రదక్షిణం చేయించుకునే అవకాశం కల్పించే ప్రయత్నం మేము చేస్తాం. ఈ ప్రాంతంలో యాక్చువల్గా ఏంటి అంటే చుట్టూ చేవళ్ళకి వెళ్తే ఇంకా వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇంకా కొంచెం అటు దూరం చూస్తే గాయత్రీమాత దేవాలయం. స్వామివారికి దేవాలయానికి దగ్గరలో చిలుకూరు గ్రామంలో పెద్ద శివాలయం ఉంది. ఇవన్నీ కూడా ప్రాచీనమైనటువంటి దేవాలయాలు. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ దూరంలో తంగడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు. ఇవన్నీ కూడా ఒక స్వామివారి యొక్క అనుగ్రహంగా భావించి ఒక నెట్వర్క్ లాగా భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మంచిరేవల కూడా ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఉంది. మంచిరేవల వేణుగోపాల స్వామి దేవాలయం, అది కూడా ప్రాచీనమైన దేవాలయం. స్వామివారి దేవాలయం వెనకాలే మేము నడిపించే గోశాల ఉంది. దాదాపు 40 ఆవులు ఉన్నాయి. దూడలతో కలిపి స్వామివారి సేవలో వాళ్ళు మేము ఆ గోమాత పాలతోటే స్వామివారి అభిషేకం జరుగుతుంది. భగవంతుడి యొక్క అపారమైన అనుగ్రహం, గోసేవ ద్వారా మేము స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఇంకా పెంచుకోవాలని భక్తుల్ని ప్రార్థిస్తున్నాం. ఇంటి దగ్గర ఉండే గోశాలకు వెళ్ళి భక్తులందరూ కూడా, గోవిందుడు అంటే ఎవరు, గోవుల్ని రక్షించేవాడు. గోవిందుడి భక్తుడు ఎలా ఉండాలి, భగవంతుడి యొక్క ఇష్టమైన పని చేయాలి, గోసేవ చేయాలి, గోరక్షణ చేయాలి, గోవుల్ని సంరక్షించాలి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.